మ్యాక్సిమం అమ్మేలా కనిపిస్తున్నారో ఇందులో మ్యాక్స్ వేసుకో చాలు. ఎస్, బ్లూ జీన్స్ బ్లూ షర్ట్, మన శ్రీ చెప్పిన బ్లూ బేబీ ఇదే అయి ఉంటాయి. పోతనా ఎవడి నల్ల బాబు, కొత్త డ్రైవరా? ఈ ఎస్పీ ఇష్టం వచ్చినట్టు మార్చేస్తుంటాడు. మార్చారా? నా ఇష్టం. నువ్వేమన్నా ముషరఫా, ఇవాళ ఇసుకి తాగుతాను, రేపు బ్రాండీ తాగుతాను, అవతల నుండి జిల్లు తాగుతాను. నువ్వేమన్నా బిల్లు కడుతున్నారా క్లింటను? వీడికి తెలియని వాళ్ళు లేరు అనుకుంటా. చెప్పు, కార్లు పెట్టింది కార్లు తుడిచి డబ్బులు అడుపునేవాడు. నేను అడుగుతున్నా ఎర్ర బాబా, ఈ అమ్మాయి ముందు అనసంగా ఎర్రి బాబా అయిపోయారా? మ్యాక్సే, ఈ మెంటల్ గడవడో నీ డేట్లు చూసి బోకరా? ఆ గొట్టం గడవడో నాకు తెలియదు. ఈ కార్లు అమ్మాయా? ఎరా, కార్లు అమ్మాయి దగ్గరికి ఇచ్చా? కారు అమ్మాయి మీద ఎక్కితే బోగదా? ఈ కారు సంగతి నీకు తెలియదురా కుక్క. కుక్క ఎవడో నన్ను పిలిచేటున్నాడు. ఎవరు బాబు? అసలు కారు మందేనా? మందే. ఏ నెంబర్ చూస్తున్నావు? కార్లు దొంగలు కనపడుతున్నానా? అదమా, పిలిచాక పొమ్మంటే పోటం. నేను ఏమైనా పొరం పోకునా? కాకపోతే నేను ఎక్కడే ఉంటాను. ఏం పిక్కుంటే పిక్కు. రేయ్, మర్యాదగా అమ్మాయి దించుతావా లేకపోతే నేనే తొడబట్టుకుని లాగేనా? ఏంట్ర తొడంటున్నావు? కోరితే మధ్యలో ఈడాడ తొడ పట్టుకుని చూడు, మెడ ఇరిగిపోద్ది. తొడ మీద చేస్తే మెడ ఇరుగుతుందా? నీది. నన్ను అంత పట్టవురా. లేడీస్ చెప్తూ కొట్టింది. లేడీస్ ఎక్కడరా? ఐ వాంట్ లేడీస్. కూర్చొని ఉంది. ఏ మగనాడు, ఇదిగో డబ్బు లేకుండా చేయట్టుకుంటావా? 10,000 అంట. రేయ్, మధ్యలో ఆటం వచ్చామంటే ఎక్కడ కొడతానో నాకే తెలియదు. అయితే ముందు ఎక్కడ కొట్టాలో ప్లాన్ చేసుకో. కొట్టేవాడు ప్లాన్ లు స్కీములు వేసుకుంటా. ఇక వే లస్కు తప్ప. అదిగో అమ్మాయిని కార్లో ఎక్కిస్తావురా? అయితే మాత్రం సెంటర్ చూసి కొడతావురా? కార్లో ఎక్కిస్తే కొట్టరా? లేదు కొట్టాను, సంగతి నీకు తెలియదు. అందరూ సేఫే, మనకే పగిలింది ఇక్కడ. మరి నా బీడి పగిలిన రాత్రులు ఓటే క్యాసెట్లు కోలా? ఇద్దరు కదా భలే దొరికారు. నీదేమో సీట్లు కోలా, దానివో క్యాసెట్లు కోలా? అసలు మిమ్మల్ని కాదు, ఆ దివాకరం నేను పట్టుకున్నాను. ఒక్క సినిమా సరిగా చూడండి. విడక్క తినేస్తున్నాడు, ఫింగర్స్ వచ్చినాడు. నువ్వు నోర్మే అబ్బా, నువ్వు గట్టి పట్టించావు. పొలాల్లో రాసిందా ఆ వారెస్ట్ పేలో ఈ వేళమాన్ చేతుల్లో చాలా హెవీగా తన్నులు తింటాడని పొరపాటును వేలాడు మనకు కనిపించాడు అనుకో. ఏం చేస్తానో తెలుసా? ఏం చేస్తానా? ఏం గోడ వేయించో స్టూల్ వేయించో కిందకి తోసేసి చెవిలో ఈ వైర్లో ఎట్టేసి ఇలా ఏమే నీ చేత స్విచ్ చేయించేస్తాను. అప్పుడు ఆరు ట్రబుల్ మనకు కాదు, ఆడికి వస్తుంది. అర్థమైందా? ఏంటి ఆ స్విచ్ బోర్డు మీదకి వెళ్ళి స్విచ్ మీద వేలేసి రెడీగా ఉండు. కూర్చోనీడు, వంగనీడు, ఊపిరి సరపనీడు, ఏ పక్క తినేస్తున్నాడు అనుకో. నేను ఊ అనుకున్నా స్విచ్ చేసేదంటే నా పుచ్చే తిరిగిపోద్ది. నోట్లో వైర్లు అర్థమవుతుందా? అబ్బా అలాగే. నేను ఊ అంటాను, అప్పుడు స్విచ్ చేయి. ఓహో,
నువ్వు అంటాడా? తినగారు తినగారు నీ పేరేంట్రా? పవన్ కళ్యాణ్. నీ హేజ్ ఎంత? 27. దూకలాగా ఉన్నావు, రోగం ఏంటి? చెవుడు. ఎప్పటి నుంచి? పుట్టుకతోనే. మళ్ళీ చెప్పు. అవును, బ్రహ్మచారు ఏం వినపడదు. అయిపోయావురా పవన్, రికవరింగ్ ఇవ్వాలి. ఏంటి అలా చూస్తున్నారు? నాకు వినపడుతుందని మీకు అనుమానం వచ్చింది కదూ. మీ లిప్ని బట్టి అర్థం చేసుకొని జవాబు చెప్తున్నాను. అయినా అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు ఇలాంటి డీటెయిల్స్ కదా అడిగేది, నేమ్, టెలిఫోన్ నంబర్, అడ్రస్. సర్లే గాని, పక్కగా బిల్లు మేడం అంటారు, ఆవిడ నెల్లిగారు, ఆవిడ పేరు ఈ చిరా. పోయి రావా? ఏంటి, పోయి రావాలా? మళ్ళీ ఎప్పుడు రావాలా? పక్కగా బిల్లు మేడం అంటారు, ఈ అప్లికేషన్ తీసుకెళ్ళి ఆవిడ గారు. అయ్యో పాపం, మీ ఆవిడ పక్కింటితో లేచిపోయిందా? ఏంట్రా వాగుతుందో, కాళ్ళు ఎరగొడతా? మళ్ళీ కాళ్ళు లేవా? అందుకు లేచిపోవడం కష్టం అంటావా? ఎక్కడ దొరికాడు రా బాబు, విడాకులు ఇస్తానంటుందా? ఏంట్రా వాగుతుందో, నరుకుతా? ఏంటి నువ్వు నపంసుకుడివా? వీడికి కోటించాలి. ఏం చేస్తున్నావు? పార్సింగ్ అమ్మా, ఇదంటే తన ఇష్టం. మరి మృదంగం వాయిస్తున్నావేంటి? మృదంగమా? మరి ఏంట మను అనేది? బాక్సింగ్ అంటే ఇలా పట్టుకుని ఇలా కొట్టాలి, ఇలా ఆపాలి. ఆపుతా ఆపుతా ఆపుతా. ఆపవయ్యా, నా స్వగృహం వచ్చింది. ముందు హనుమంతుళ్ళ నించో. హనుమంతుళ్ళ నోరుక, చేతులు లక్ష్యాన్ని కనుబొమ్మల మధ్య ఉంచు. కనుబొమ్మలు కలమేమోనే, కలిసే కలిసే. ఏకాగ్రతతో చూడు. ఓసారి మీ అక్కని తలుచుకుని ఒక్క గుద్దు గుద్దు. ఏంటి కదలంటుంది? చూడమ్మా, ఓ ఐడియా చెప్తాను. ఏంటి పని? చేరిసాక పంచుకుందాం. ఎలా? నువ్వు కొట్టు, నేను పట్టుకుంటా. ఏమైందండి? మళ్ళీ ఏమైందండి? మీకు ఇలా జరుగుతుంది ఏమిటండి? అది దానికట్ట నవబాక. ఇదిగా అమ్మాయి, పంతంలో నువ్వు కూడా మీ అమ్మ లాంటి దానివేనని నేనేం మాట్లాడకుండా ఊరుకుంటున్నాను. అంత మాత్రాన ఏడ అలగా జనంతో తిరిగావంటే తిరుగు డబ్బాలో అమెరికా పంపిస్తా. ఏంటది నుంచున్నా కూసున్నా మన ఎత్తుకు సరిపడేట్టు ఉండాలా, అప్పుడే పైసూపులో చూసే వాళ్ళకి మన సిరికు మర్యాద. అసలు మనతో మాట్లాడాలంటే అవతల వాడి కనీసం జేబులో 100,000 రూపాయలే ఉండి తీరాలంతే. ఆ ఏంది మాట్లాడకుండా అట్టపోతావు? ఏంది నీ జేబులో 100,000 రూపాయలు లేవుగా? చాలా బాగా అన్నాడు వీడు. నువ్వు రావే, రోటీ తిందు. ముండా 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 అంటే తెలిదా నాన్న? ముండా అంటే పంజాబీలో మొగుడా అని అర్థం. వరే వరే, నీ పంజాబ్ పెళ్ళం తెలుగు భాషను అట్ట ఇంచె లెక్కన మద్దరు చేస్తా ఉంటే కొంచెం కూడా బాధపడకుండా నవ్వుతా కూకుంటావేంద్రా? ఇదిగా ఆ తలుపు పరువు పంచోడు తీసుకొని పారిపోయింది ఎవడన్నా ఏంటే? ఏం పంజాబ్ బాసో ఏందో, నక్కంటే ముక్కంట, కుక్కంటే తొక్కంట, చొక్కంటే బొక్కంట. చిచి, అన్ని బూతులే కర్మ. ఆహా, ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. ఈ రొట్టెలేకి ఈ కూర మాత్రం బ్రహ్మాండంగా చేస్తున్నాయి నా కోళ్ళు. నన్నేగా, కూరలో దారం సరిపోయిందా? దారమా? అది కారం నాన్న. ఏడ్చినట్టే ఉంది దీని భాష. ఒరే నాయన, నువ్వు పంజాబ్లో ఉద్యోగం చేయడం బాగానే ఉంది, అక్కడ నీ పై ఆఫీసర్ ఫ్యామిలీ మొత్తాన్ని టెర్రరిస్టులు లేపేస్తే మిగిలిపోయిన ఈ పిల్ల మీద దారితో నువ్వు పెళ్లి చేసుకోవడం బాగానే ఉంది. కానీ నీ పేళ్లమే 30 రోజులు తెలుగు భాష అనే పుస్తకాన్ని దాన్ని పట్టుకుని రోజుకు 30 సార్లు నన్ను తెలుగుని మద్దతు చేయటం మాత్రం నేను తట్టుకోలేకపోతున్నారా? ఇదిగో సింగిల్ ఫైనల్ డెసిషన్ గా చెప్తున్నాను, ఆ తెలుగు మానేయమని చెప్పరా? ఇంకా నయ్యో మాట్లాడు, మానేయమని చెప్పలా. మరీ మంచిది,
అయినా మన ఇళ్లలో పని చేసుకుని ఆడాలకి మాటలెందుకు? నువ్వు చెప్పింది నాకు బాగా నచ్చింది. ఒసే నీ మాట దరిద్రం, కానీ నీ మనిషి మంచి మంచి నీచం. ఒరే అబ్బాయి, నేను తెల్లారగట్ల దొంగల బండికి వెళ్ళిపోతా. అవతల వ్యవసాయ పనులు కూడా ఆగిపోయి ఉన్నాయి. పైగా ఈ వయసులో ఒక ఆడదాని చేత ఏలే అచే వచ్చే అనిపించుకోవటం మా రక్తపోటుకు అంత మంచిది కాదు. ఆ ఇచ్చేయడం కూడా అర్థం చేసుకో.